భద్రతా చర్యలతో పాటు క్షేత్ర పవిత్రతను కూడా కాపాడే బాధ్యత భద్రతా సిబ్బందిపై ఉందని శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆత్మకూరు డిఎస్పి వెంకటరావు పేర్కొన్నారు। శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి విధుల నిర్వహణ పట్ల అవగాహన కలిగించేందుకు భద్రతపై శిక్షణ ఇచ్చేందుకు ఫుడ్ కోర్ట్ నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతిరోజు దేవస్థానాన్ని వేలాది సంఖ్యలో సందర్శిస్తున్నారని అందుకు క్షేత్ర భద్రత చాలా ప్రాముఖ్యత గల అంశమన్నారు। విధి నిర్వహణ సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు। భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు। డిఎస్పి వెంకటరావు భద్రతకు ప్రతిష్టకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు। క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు। నైతిక బాధ్యతతో మెలగాలని దేవాదాయ చట్టాన్ని అమలు చేసే పలు అంశాలను డిఎస్పికి వివరించారు। క్షేత్ర పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత ఆవశ్యకత ఉందన్నారు। భక్తుల మనోభావాలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు। నిషేధిత వస్తువులను అనుమతించకూడదని టోల్గేట్ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తం విధులు నిర్వహించాలన్నారు। భద్రతా సిబ్బంది భక్తులకు భద్రత కల్పించడంతో పాటు ఆలయ ఆస్తుల పరిరక్షణ క్షేత్ర రక్షణ మొదలైన అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలన్నారు। క్షేత్రంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి శ్రద్ధను కనబరచాలన్నారు। అనంతరం శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఉభయ దేవాలయ ఆస్తుల భద్రతపై ఆత్మకూరు డిఎస్పి వెంకటరావు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆలయ భద్రత విభాగం ఇంజనీరింగ్ విభాగాధికారులతో కలిసి పరిశీలించారు। అంతర్వేది ఇంద్రకీలాద్రి ఘటనల నేపథ్యంలో శ్రీశైల ఆలయ పరిధిలో ఆస్తుల భద్రత ఏ మేర ఉందన్న అంశంపై రథశాల స్వామివారి ఉత్సవాల వాహనాలు ఆలయ ధ్వజస్తంభం లడ్డూపోటు నిర్వహణ తదితర ప్రదేశాల్లో భద్రత చర్యలపై పరిశీలించారు। ఈ కార్యక్రమంలో సిఐ రవీంద్ర ఎస్ఐ హరిప్రసాద్ దేవస్థాన ముఖ్య భద్రతా అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు। ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి భద్రతా సిబ్బంది సూపర్వైజర్స్ అదేవిధంగా సెక్యూరిటీ అధికారులందరికీ కూడా ఈ భద్రతా అంశాల పట్ల ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలను వాళ్ళకి వివరించడం జరిగింది। క్షేత్ర పవిత్రతను కాపాడడానికి వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు, వారందరికీ కూడా ఈ యొక్క వన్ డే ఒక రిఫ్రెషల్ ట్రైనింగ్ లాగా ఈరోజు ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది। సో ఖచ్చితంగా ఈ భద్రతా ఏర్పాట్ల పట్ల భద్రత పట్ల సో టెంపుల్ సిబ్బందితో పాటు ఈ లోకల్ పోలీస్ వారి సమన్వయంతో క్షేత్ర పరిరక్షణకి పాటుపడతామని చెప్పేసి తెలియజేయడమైంది। ఓం నమశివాయ। ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేవాలయాలలో భద్రతా చర్యలపైన ఒక అవగాహన కార్యక్రమాన్ని డిఎస్పి గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది। డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మా యొక్క సిబ్బందికి సెక్యూరిటీ గార్డ్స్కు హోమ్ గార్డ్స్ తర్వాత వాళ్ళ సూపర్వైజర్స్కు అందరికీ వివిధ అంశాల మీద అవగాహన కల్పిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది। మరి చట్టపరమైనటువంటి విషయాలను చట్ట వ్యతిరేక చట్టాన్ని అతిక్రమిస్తే జరిగే పరిణామాలను కూడా తెలియజేయడం జరిగింది। అత్యంత పటిష్టమైనటువంటి నిఘాలో సూపర్విజన్లో ఆలయ భద్రతను పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। దీని ద్వారా చాలా సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాము। ఓం నమశివాయ్।